ప్రేమ నుండి చావు నుండి తప్పించుకున్న మనిషి ఈ ప్రపంచంలో ఉండడని ఒక పెద్ద మనిషి చెప్పాడు. కొంతమందికి రెండు ప్యాకేజ్ డీల్లో వస్తాయని నా ఫ్రెండ్ గన్నిగాడు చెప్పాడు. హాయ్, నా పేరు తోటరామారావు. మా అమ్మమ్మ నేను రాముడు అని పిలుస్తుంది, మా ఫ్రెండ్స్ నేను రామని పిలుస్తారు. ఎన్టీఆర్ అన్న పేరు వినడానికి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో నా పేరు నాకు వింటుంటే అంత కామెడీగా అనిపిస్తుంది. దీని మీద మా ఫ్రెండు గన్నిగాడు ఒక మాట కూడా చెప్పాడు, వాడిని మేము టంగ్ స్టార్ అని పిలుస్తాం, ఎందుకంటే వాడు చెప్పిన ప్రతిదీ నిజమవుతుంది. చూడు మావ, నీ పేరు నీ ఇష్టంతో పెట్టు, కానీ నీ పేరు మాత్రం పిఏఐఆర్, నీ ఇష్టమే అయి ఉండాలి. వాడు చెప్పింది నిజమే అనిపించింది. మన గర్ల్ ఫ్రెండ్ మన చాయిస్ అయి ఉండాలి. అందుకే టైం వేస్ట్ చేయకుండా 10th క్లాస్లోనే ట్రయల్స్ మొదలు పెట్టాను. నచ్చిన అమ్మాయి దొరకడం కష్టం అనుకున్న నాకు చూసిన ప్రతి అమ్మాయి నచ్చడంతో అది ఇంకా కష్టం అయిపోయింది. సొల్యూషన్ కోసం మళ్ళీ మా టంగ్స్టర్ దగ్గరికి వెళ్ళాను. బిగ్గర్స్ కాంట్ బి చూజర్స్, బట్ డోంట్ బి ఎ బిగ్గర్. చిల్లర దొరుకుతుంది. ఇప్పుడు యాపిల్స్ కొన్ని కొట్టుకుపోతాం, అన్ని ఒక్క లెక్కనే ఉంటాయి, అన్నింటికి ఉంటామా? సో కావాల్సింది కొనుక్కో, కావాల్సినప్పుడు కొనుక్కో. వాడి మాటలు విన్నాక నా జ్ఞానోదయమైంది. కానీ ఒకరోజు మా నాన్న చెప్పింది విన్నాక నా ట్రయల్స్కి బ్రేక్ పడింది. 10th క్లాస్ అంటే ఏంటో తెలుసా? నీ ఫ్యూచర్కి ఫౌండేషన్. అంటే ఇప్పటిదాకా నువ్వేం చదివావు, ఎలా చదివావు అంతా మర్చిపో. ఫోకస్. మా నాన్న చెప్పింది కూడా నిజమే అనిపించింది. అందుకే నా ట్రయల్స్ పక్కన పెట్టి ఫౌండేషన్ మీద ఫోకస్ పెట్టాను. 95% పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. నిజం చెప్పాలంటే అక్కడ చాయిస్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. మళ్ళీ ఒకరోజు మా నాన్న ఇడ్లీ తింటూ షాక్ ఇచ్చాడు. నాన్న, ఇంటర్మీడియట్ తర్వాత ఎందులో జాయిన్ అవుతావు అనుకుంటున్నావు? ఇంజనీరింగ్లో నాన్న, అందుకే కా ఎంపీసీ తీసుకుంది. వెరీ గుడ్ డెసిషన్. కానీ డెసిషన్తో పాటు డెడికేషన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే డొనేషన్ కట్టే స్తోమత నాకు లేదురా. సో ఇప్పటిదాకా నువ్వేం చదివావు, ఎలా చదివావు అంతా మర్చిపో. ఫోకస్. నేను ఒక విలన్ గడిపిన పుట్టానని అప్పుడే అర్థమైంది. దీనికి మా టంగ్ స్టార్ ఏమంటాడో చూడాలి. వెళ్తున్నాను. మీ నాన్న చంపేస్తే అరే అట్లా వస్తాయేం రా బాయ్, ఐడియా అడితే వంద చెప్తాం, నచ్చింది ఏర్కోవాలి. అయినా మిడిల్ క్లాస్ ఫాదర్స్ ఇంతేరా, అర్థం చేసుకోవాలి. మళ్ళీ నా సెలెక్షన్ పక్కన పెట్టాను, స్టడీస్ మీద ఫోకస్ పెట్టాను. 95% పాస్ అయ్యి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. అక్కడ అమ్మాయిల చాయిస్ చూసి నా వాయిస్ పడిపోయింది. సెకండ్ ఇయర్లో నా అదృష్టం కొద్ది మా నాన్న ఒక బైక్ని గిఫ్ట్గా కూడా ఇచ్చాడు. కానీ ఇస్తూ చాలా థ్యాంక్స్ నాన్న, ఓ షాక్ని కూడా ఫ్రీగా ఇచ్చాడు. ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్న? నాన్న, ఫ్రెండ్స్ అంతా ఎంఎస్కి యుఎస్ వెళ్తే బాగుంటుంది అంటున్నారు. చాలా బాగుంటుంది నాన్న, నీ లైఫ్ సెట్ అయిపోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఇప్పటిదాకా నువ్వేం చదివావు, ఎలా చదివావు అంతా మర్చిపో. ఇప్పుడు నువ్వు తెచ్చుకునే మార్క్స్ని బట్టే నీ యుఎస్ ప్రయాణం డిసైడ్ అవుతుంది. సో ఫోకస్. అసలు మీ నాయన సొంత ఫాదరా లేకుంటే చర్చ్ ఫాదరా? అదే లూప్. పోప్ ఏమైనా ఏదో అనుకుంటానా? ఆయన పోప్ అవుతాడో లేదో నాకు తెలియదు, కానీ నా గర్ల్ ఫ్రెండ్ ఐడియా మాత్రం ఫ్లాప్ అయింది. యుఎస్ వెళ్ళాలన్న అంబిషన్ ముందు నా మిషన్ ఓడిపోయింది. రామ్, నువ్వు ఫీల్ కాకరా బాయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వీని గర్ల్ ఫ్రెండ్ ఏమో కూకట్పల్లి, వీని గర్ల్ ఫ్రెండ్ ఏమో చిక్కడపల్లి.
ఈయన గర్ల్ ఫ్రెండ్ కొంచెం బెటర్ మారేడుపల్లి. ఇది మరీ వరస్ట్ నాంపల్లి. గొర్బే అయినా ఎప్పుడైనా మన గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుకొచ్చినామా? అరే మా నువ్వు డైరెక్ట్ ఒక తెల్లపోతో దిగురా అమెరికాకి వెళ్ళి, అందరు పరిశ్రమ కావాలి. అక్కడ అందరూ తెల్లగా ఉంటారేంట్రా, ప్రెసిడెంటే తెల్లగా ఉండడు. నేనేమన్నా ప్రెసిడెంట్ కూతురు అయినామంటున్నా అబ్బే? అరే అందరూ ప్రాక్టికల్గా మాట్లాడంట్రా, మన ఇక్కడ తెలుగు అమ్మాయిలు పడేయడానికే నానా సంఖ్యలో నాకుతున్నావు, మనకి తెల్లమ్మాయిలు పడతారా? అట్లానా? ఎవడో తెలుసా? ఎవడాడు? ముందు అందరు దండం పెట్టుకోరు. దండం తర్వాత ముందాడు ఎవడో చెప్పు. మార్క్ జుకంబర్ ఫేస్బుక్ కనిపెట్టినాడు. ఎండల చెమటలు కక్కుంటా, వానలు దడుచుకుంటా, చలికి వణుక్కుంటా, అమ్మాయిలు పడతారో లేదో గ్యారంటీ లేకుండా గంటలు రోజులు నెలలు టైం వేస్ట్ చేసి చివరి చీ అంటే 4 రోజులు మందాయి పడిపోయి 5వ రోజు ఇంకో అమ్మాయి కోసం గ్యారంటీ లేని ప్రయత్నాలు చేసే రోజులకు ఈ మహాన్ బాడు వల్ల గుడ్ బై చెప్పగలిగా. దేశం, భాష, ప్రాంతం, కలరు, క్యాస్టు అన్నిటినీ సమానం చేసిన గొప్ప మనిషి. ఇంట్లో కోసం సెలెక్ట్ చేసుకో, సైట్ ఓపెన్ చేసి సైట్ కొట్టుకో. వన్ క్లిక్, వన్ రిక్వెస్ట్, లైక్, కమెంట్, షేర్, కథం. ల్యాప్టాప్ లోంచి పోరి నీ ల్యాప్లోకి వస్తుంది. అమెరికాలో ఈ ఫెసిలిటీని బాగా వాడుకో. జూలియా రాబర్ట్స్ అంటే అమ్మాయిని బట్టు జాలీగా బతుకు. కేల్ కథం నీ సీన్ సిద్ధం. థ్యాంక్స్ రా. నాన్న అమెరికాలో ఎంఎస్ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? నానా అక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుగుతాయంట నానా, మంచి అమ్మాయిని చూసుకొని సెటిల్ అయిపోతాను. అదే నాన్న, మంచి జాబ్ చూసుకొని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. ఎంఎస్ విలువేంటో అర్థమైంది కదా. ఇప్పటిదాకా నువ్వేం చదివావు, ఎలా చదివావు అంతా మర్చిపోరా? మొత్తం మర్చిపోయా నాన్న, నువ్వు కూడా మర్చిపో. ఏడడుగులు వేస్తే పెళ్ళైపోతున్న ఈ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ కోసం 7 సంవత్సరాలు దాటి వెళ్ళాను. ఇప్పటిదాకా బుక్స్ నమ్ముకున్న నేను మొదటిసారి ఫేస్బుక్ నమ్ముకొని అమెరికాకు ప్రయాణం కట్టాను. ఓ తెలియని ఉత్సాహం, ఓ తెలియని ఆనందం, ఏదో దొరకపోతుందన్న సంతోషం, ఎన్ని ఫీలింగ్స్ మైండ్లో మిక్స్ అవుతుండగా న్యూయార్క్లో ల్యాండ్ అయ్యాను. సడన్ గా ఖాళీ చేస్తా అంటే వాడు డిపాజిట్ తిరిగిస్తాడు? డిపాజిట్ 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 అని తెగ దొబ్బేస్తున్నావు. పోతే పోయింది ఏదో డిపాజిట్. ఒక నిమిషం కాదు కదా, ఒక సెకండ్ కూడా ఉన్నావు, నేను దొబ్బేస్తున్నా. రారా సార్, వాళ్ళు ఎవరో తెలుగు వాళ్ళనే ఉన్నారు సార్. అవును. అరే ఏమైంది సార్ అతనికి? వాళ్ళతో మనకెందుకు, పైకి వెళ్దాం. ఇది మన అపార్ట్మెంట్ సార్. అదే నీ రూమ్. చాలా బాగుంది సార్. ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. నీకేమైనా అవసరమైతే గనక నాకు కాల్ చేయి. నా సెల్ నెంబర్ ఉంది కదా నీ దగ్గర? ఉంది సార్, బాను ఇచ్చాడు. ఓకే, అదిగో ల్యాండ్ లైన్. ఇండియా నుంచి నీ సెల్ ఫోన్ తీసుకొచ్చావు కదా? తెచ్చాను సార్. సిమ్ కార్డ్ ఏమో కవర్లో ఉంది. ఓకే, ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. ఏమైనా ఆకలిస్తే గనక అన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయి, వేడి చేసుకుని తిను. అంటే ఫ్రిడ్జ్లోనా సార్? అవును, ఇక్కడ అందరూ వారానికి ఒకసారే వండుకుంటారు, అదే వారం అంతా తింటారు. చిచ్చి, నేను మధ్యాహ్నం తినను సార్.
వాట్ అంటే సార్ మా అమ్మ నాకు ఎప్పుడప్పుడు ఫ్రెష్గా ఉండి పెడుతుంది. ఇక్కడ మీ అమ్మ లేదు, ఇది అమెరికా, అలవాటు చేసుకో. నీకు కాఫీ కావాలంటే స్ట్రీట్ చివర స్టార్ బాక్స్ ఉంది, ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఈ ఏరియా అంతా సేఫ్, ఎక్కడ కావాలంటే అక్కడ తిరగచ్చు. కానీ ముగ్గురితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరు సార్? ఒకటి పేరు టామ్, ఇండియాలో వాడి పేరు తిమ్మరాజు, గోదావరి. రెండో వాడి పేరు పడమటలంక బాబ్జీ, విజయవాడ, ఇక్కడ బాబు అని చెప్పుకుంటాడు. మూడో వాడు సన్నాసి నాయుడు ఫ్రమ్ శ్రీకాకుళం, లోకల్ పేరు సన్నీ. ప్రాక్టికల్ జోక్స్ వేయటం, ఎదుటి వాళ్ళు సఫర్ అయితే చూసి ఎంజాయ్ చేయటం వాళ్ళకి సరదా. లాస్ట్ మంత్ అయితే ఒక ఇండియన్ సూసైడ్ కూడా చేసుకోపోయాడు, లాస్ట్ మినిట్లో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కాపాడాడు. అదిగో అక్కడి నుంచి అయినా మనకి ఇక్కడ అబ్బాయిలతో పని లేదు సార్. అంటే నీ ఉద్దేశం ఏంటి? అంటే సార్ అమ్మాయిలతో పని ఉందని కాదు. ఓకే, ఐఎమ్ గెటింగ్ లైట్, కాల్ మీ ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్. Are you from India? Yeah. I just came this morning. Oh. I'm Julia. Julia Roberts. Julia Roberts anta amma en battu jaliga badu. Hello.